హుజూరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 100 కోట్లు కేటాయించారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం రోడ్లు కూడా వేయలేదని ఆయన విమర్శించారు. ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటెల కమలాపూర్లో బస్టాండ్ కూడా నిర్మించలేదని మండిపడ్డారు. కేసీఆర్ లాంటి నాయకుడిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈటెల రాజేందర్ అని విమర్శించారు. మీ సొంత ఊరు కదా, మరి నువ్వు 7.5 సంవత్సరాలు మంత్రజల్లారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి నాకు చెప్పు, మీరే ఫైనాన్స్ మినిస్టర్ ఉండేనా? ఆయన సొంత ఊర్లో బస్టాండ్ కట్టించిందా? ఒక శ్మశాన కమలాపూర్ లో నువ్వు కట్టించినావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రోజు నీ సొంత ఊర్లో కనీసము ఒక డాక్టర్ నన్ను పెట్టినావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొత్తం డాక్టర్ వాళ్ళందరికీ చూపేసి కొడతా ఉన్నాను సూపర్ బజార్ రోడ్డు. ఆఖరికి ఈటెల రాజేందర్ గారు ఈ సైదాపూర్ రోడ్ కి ఇంటికాడ ఉండేటోడు, కిరాయికి ఉండేటోడు. ఈ సైదాపూర్ పోయే లెఫ్ట్ కాడ నువ్వు మంత్రి కదా, నీ దయ నీ దండము నీ పాంచను దయచేసి ప్లీజ్ కోరుకుంటా ఉన్నాం. అక్కడ రోడ్ వేయని మనం అడిగితే రోడ్ వేసిండా? నేను కాదు చెప్పిందిడా, హుజూరాబాద్ జనం చెప్తా ఉన్నారు నువ్వు రోడ్ వేయలేని ఇంటికి పోయేదని. కానీ మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగా జియో నంబర్ 295 ద్వారా 6 కోట్ల రూపాయలు పెట్టి అద్దం మెరిసేలా రోడ్ వేసిండు కేసీఆర్ 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 అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా ఈటెల రాజేందర్ గారు, మీరు 18 ఏళ్లుగా శాసనసభ్యులుగా మీరున్నారు, 7.5 సంవత్సరాలుగా మంత్రిగా మీరే చేసిండ్రు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో